పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూరు గోపాలపురం నియోజకవర్గ అభ్యర్థుల మార్పుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై తాడేపల్లిగూడెం మార్కెట్ కమిటీ చైర్మన్ ఆ పార్టీ సీనియర్ నాయకులు ముప్పిడి సంపత్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ద్వారకా తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక నియోజకవర్గంలో పనికిరాని అభ్యర్థి మరో నియోజకవర్గంలో ఎలా పనికొస్తారని ఆయన ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీల్లో ఎంతో మంది నిజాయితీ నిబద్ధత గల నాయకులు ఉన్నారని, వారిని కాదని ప్రజల్లో వ్యతిరేకత ఉన్న వ్యక్తుల్ని అభ్యర్థిగా నిర్ణయించడం విచారకరమన్నారు. వైఎస్ఆర్ పార్టీ తరఫున అక్కడ పనిచేయడం జరిగింది. నేను 2009లో 2014లో 2019లో కూడా గోపాలపురం మ్యాండేట్ ఆశించడం జరిగింది పార్టీ తరఫున. రాకుండా కానీ పార్టీకి పనిచేయడం జరిగింది. ఒక క్రమశిక్షణ గలటువంటి కార్యకర్త. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరాల కాలంలో కూడా నవరత్నాలు అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి, బడి బలహీన వర్గాలకు కూడా మేలు చేశాడు అనేటువంటి నమ్మి ఆ యొక్క నాయకత్వాన్ని పూర్తిగా విశ్వసించి ఉండడం జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారికి ఉన్నటువంటి సర్వేల ప్రకారంగా ఎవరైతే ఏ నియోజకవర్గంలో అయితే ఎవరైతే వారి యొక్క పనిచేయ బాగలేదు వారిని అందరం తీసేసి కొత్త వాళ్ళని ఇవ్వటం జరుగుతుందని ఆయన 2-4 నెలల క్రితం చెప్పారు. మేమందరం ఆశించాం. పార్టీలో కష్టపడి పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఓ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజాస్వామ్యబద్ధంగా సెలక్షన్ కూడా మంచిగా ఉంటుందని మేము కోరుకున్నాం. కానీ గోపాలపురం కొవ్వూరు నియోజకవర్గాల్లో అక్కడ గోపాలపురంలో పనిచేసినటువంటి తలా వెంకటరావు గారు వారి సర్వేల ప్రకారంగా వారి పరిస్థితి బాగలేదని, అదేవిధంగా కొవ్వూరు నియోజకవర్గంలో తానేటి మృతి గారు అక్కడ కూడా పార్టీలో గ్రూపులు ఏర్పడి పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు బాగుంది కానీ అక్కడ వీళ్ళిద్దరు ఎమ్మెల్యేల యొక్క పరిస్థితి బాగలేదు, మంత్రి పనితీరు బాగలేదని సర్వేలు చెప్పిన విధానంలో వంతి గారిని గోపాలపురం తీసుకురావటం, కొవ్వూరులో ఉన్న వంతిని గోపాలపురం పెట్టి గోపాలపురంలో ఉన్నటువంటి తలా వెంకటరావు గారిని కొవ్వూరుకి ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. అయినా కానీ వాళ్ళు కూడా పార్టీ గుర్తించి ఇవ్వలేకపోయింది. ఈ విధంగా కమ్మ వర్గానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి, అలాగే పార్టీలో పనిచేసినటువంటి అన్ని కమ్యూనిటీస్ కూడా ప్రాధాన్యత ఇస్తేనే రేపు పొద్దున్న గోపాలపురం కానీ కొవ్వూరు కానీ మనం చెప్తాం. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు అధిష్టానం వరకం ఇక్కడ ఉన్నటువంటి రీజనల్ ఇన్ఛార్జీలు కానీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇప్పుడైనా సరే వీళ్ళిద్దరిని కాపాడుకోకుండా పార్టీలో పనిచేసినటువంటి నిజాయితీగా పనిచేసినటువంటి సర్వీస్ చేసేవాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి మ్యాండేట్ ఇచ్చి ఇంకా చాలా టైం ఉంది, ఇప్పటికైనా సరే ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటే పార్టీ నిగుతుంది. కానీ ఈ ఇద్దరికే ఇచ్చి మళ్ళీ ప్రజల్లోకి వెళ్తే ఈ 2 సీట్లు కూడా మనం అవతల పార్టీకి బంగారు పెళ్లిలో ఇచ్చి ఈ 2 స్థానాలను మనం మా వాళ్ళకి అప్పచెప్పినట్టు అవుతుంది. ఇప్పటికైనా మేలుకొని పార్టీ అధిష్టాన వర్గం మంచి క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో పార్టీలో ఈ పార్టీ పెట్టిన చెప్పిన వరకు కూడా ఎవరైతే అంచెలంచెలుగా పార్టీకి సర్వీస్ చేస్తారో వాళ్ళకి ఇస్తే మంచి జరుగుతుంది. ఈ విధంగా చాలా అలవాట్లు ఉన్నాయి ఈ 2 నియోజకవర్గాల్లో, వారిని మార్చి నిజమైన కార్యకర్తలకు ఇవ్వాలని నా మనవి.